ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రైల్వేమేజ్ లీడర్ మా ఎంపీ గారు చామలకి మరి రావడం ఆహ్వానిస్తూ, గత ప్రభుత్వంలో ఏ మున్సిపాలిటీ చేస్తే కానీ ఏ మున్సిపాలిటీకి పక్క భవనాలు లేవు, కనీసం నిధులు లేవు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ కోఆర్డినేషన్ చేయలేక వీళ్ళు కట్టాల్సినటువంటి కట్టి 20% కంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అలాంటి నిధులను గత ప్రభుత్వం వాడుకోలేక ఈ ప్రాంత అభివృద్ధి మీద పూర్తిగా విస్మరించారు. కాబట్టి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా ప్రజాపాలన కావాలని చెప్పి ఆశించి, ఇలా తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రతి కుటుంబానికి అర్హులందరూ కూడా అభ్యాస మార్గ గ్యారెంటీలు అందించడంతో పాటు ఇలా ఉన్నటువంటి ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఉద్దేశంతో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ఆలేరు గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిలో వెనుకబడింది, ముఖ్యంగా మున్సిపాలిటీలు కూడా ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ ఇద్దరం కలిసి సమీక్ష సమావేశం చేసినాం. ఇక్కడ రాష్ట్రం నుంచి అక్కడ కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆలేరు నియోజకాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని ఆకాంక్షతో పనిచేస్తున్నాం. కాబట్టి మా గౌరవ ఎంపీ ఈరోజు మా ఆలేరు నియోజకవర్గం రావడం, ఇక్కడ సమీక్ష సమావేశం చేయడం, అందరం కూడా కలిసికట్టుగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ, ఆలయాలను అగ్రగామాన్ని నింపే బాధ్యత మా ఎంపీ చామరాజ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలో ఆయన అండదండలతో మా మంత్రివర్గంతో ఎక్కువ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.